అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం పంటను చూస్తున్నాము, ఎండిపోయినటువంటి వరి పంటను చూస్తున్నాము. గ్రామదేవతని కొలచడంలో ఏదైనా తేడా వస్తే గ్రామదేవతలు ఈ విధంగా శిక్షిస్తారని మనకు అర్థం అనమాట. సూర్యుడు బాగా ఎండ బాగా కాసి పంట ఈ విధంగా ఎండిపోయేటట్టుగా కూడా మనకి గ్రామదేవతలు చేస్తూ ఉంటారు. అందుకని గ్రామదేవతల యొక్క కోపానికి బలి అవ్వకుండా ఉండడం కోసంగా మనం వరి పొలంలో లేదా గ్రామాల్లో అమ్మవారిని ఆలయంగా నిర్మించుకుని కొలుచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం వెల్లలూరు దగ్గర ఉన్నటువంటి వరి పొలంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయాన్ని చూస్తున్నాము. ఈ ఆలయానికి వెళ్ళడానికి ఎటువంటి దారి లేదు. పొలం మొత్తం నిండిన తర్వాత, అంటే పొలం మొత్తం పంట వచ్చిన తర్వాత మాత్రమే మనం ఆలయాన్ని ఇక్కడ దర్శించుకోవాలన్నట్టుగా కనిపిస్తూ ఉంది. గ్రామదేవతలు 101 మంది అక్క చెల్లెళ్ళని చెప్పి పార్వతీదేవి అమ్మవారు అమ్మవారుగా గ్రామంలో గ్రామదేవతలుగా అవతరించిందని చెప్పి ఆ 101 పేర్లు అమ్మవార్లు ఇదివరకు మనం చెప్పుకున్నాము వారి యొక్క పేర్లని. సంప్రదాయాలను అనుసరించి ఈ యొక్క దేవత పేరు, అంటే వరి పొలంలో ఉన్నది కాబట్టి అన్నమ్మ లేదా బువ్వమ్మ అయి ఉండవచ్చు, లేదా గ్రామస్తులకు నచ్చినటువంటి పేరు అమ్మవారి పేరు ఏదైనా పెట్టి ఉండవచ్చు అని మనం చెప్పుకుంటాము. ఈ యొక్క ఆలయం వచ్చేసి మనకి కనిపించిన దృశ్యం, ఇటువైపు గుంటూరు వెల్లలూరు గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇటువైపు గుంటూరు, ఇటువైపు వెనకమాలు వచ్చేసి పొన్నూరు, పొన్నూరు గుంటూరు వెళ్ళేటువంటి దారి మధ్యలో కనిపించిన దృశ్యాన్ని మనం చూసి చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇంకొక వీడియో తీసుకొని వాటి గురించి చెప్పుకుందాం. అందరూ సెలవు, నమస్తే, థ్యాంక్ యూ, బాయ్.